ए रजिया दुकान को जा रहा हूं। तने मा बावा पेर काजा। अरे बदमाश का अला बाजार लंट बाला दुर्गा दरक बोते आ शाप को जी काम जेसु जावच कदरा चल। आपा तीये बोला ना सुशीला। नमस्ते अंडी। बैठो चाय तीसुकोस्ता। हाँ इधर बैठो। ఏమైంది సుశీల, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? చీకటి గదిలో ఉన్న నన్ను ఓ బాటసారి దారిన పోతూ నీకు మంచి వెలుగునిస్తానని చెయ్యి పట్టుకుని గడప దాటించాడు. లోకం ఏంటో చూపించాడు, సుఖాన్నిచ్చాడు, సంతోషాన్ని పెంచాడు. చివరికి చీకటి గదిలో వదిలేసి ఒంటరిదాని చేసి వెళ్లిపోయాడు. జరిగిందంతా మర్చిపో. ఒంటరిగా ఉండడం కన్నా హమరసాత్ ఉండొచ్చు కదా. ఒంటరిగా ఉండడం అలవాటు లేకపోయినా ఒక్కోసారి అలవాటు చేసుకోవాలి. భగవంతుడు కష్టాలు పడ్డానికి ఆడవాళ్ళని పుట్టించాడు. మగవాళ్ళకి సుఖాలనిచ్చి ఆడవాళ్ళకి మాత్రం పిల్లల్ని కనడం, సాకడం, పెళ్లిళ్ళు చేయడం మనకి తప్పదు కదా. ఆపా చెరటి కాతే, అక్కకి జీవితం మీద ప్రాటికన వాళ్ళే చాలా ఎక్కువ. మీరు ఇలాగే కూర్చొని ఉన్నారనుకోండి, ఆడవల్ల కష్టాలు, కన్నీళ్లు, ఏడుపులు, బాధలు, చివరిగా ఆడదానిగా పుట్టడమే పెద్ద తప్పని చెప్తుంది. మనం వెళ్దాం పదండి. రే తను ఇప్పుడే వచ్చింది, శాంబేజాతి లేరా? పర్వాలేదులేండి, మళ్ళీ వచ్చినప్పుడు 4-5 రోజులు ఉంటాను. పొద్దుకొక్కితే వెళ్ళడం కష్టం. దేకో నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నీకు ఏదైనా కష్టం వస్తే ఈ రజియా ఉందని మర్చిపోకు. అలాగేనండి, వస్తాను. ఠీకే. సలీం ఒక్కరోజు కనపడకపోతే ఎట్లా బతకడం అనుకునేదాన్ని. వెళ్ళిన తర్వాత నేననుకున్నంత ఒంటరిగా లేనే లేను. సమీర్ అక్క రజియా పరిచయం నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. నన్ను అన్యాయం చేసి వదిలేశాడనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధ పెట్టాయి. సమీర్ ఆపు. ఆపు సమీర్. ఏమైంది? मैं पानी ले गया तुम ले लो। ठीक है ना?
అభీ కభీ కర్తానే, నన్ను క్షమించు. ఇంకెప్పుడలా చేయను. సుశీల, సుశీల టైరో, సుశీల రుకో, సమీర్ ఆపు. సుశీల కైసే హో? బాగున్నాను. మీరు? మీరు వెళ్తుంది ఇంటికే కదా, ఆవు కారులో దింపుతాను. పర్వాలేదు, మేమిద్దరం వెళ్తాం. మీతో కొంచెం మాట్లాడాలి, మీకు అభ్యంతరం లేకపోతే. సరే ఆవు. థ్యాంక్స్. దేనికి? ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమించొచ్చో నిన్ను కలిసాకే తెలుసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాడి సుఖం కోసం నా కాళ్ళు పట్టుకున్నావో అప్పుడే నీ మీద గౌరవం పెరిగింది. నేను ఇష్టపడేవాడికన్నా నన్ను ఇష్టపడేవాడిని ప్రేమించి జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఈయన పేరు రబ్బాని, నాకు కాబోయేవారు. హాయ్. హలో. దుబాయ్ నుంచి వచ్చారు. నేను ఎలాంటిదన్నో తెలుసుకొని నాకు జీవితాన్ని ఇస్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నాది అన్నది ఇంకొకరు చూస్తేనే తట్టుకోలేం, అలాంటిది వాణ్ణి నాతో ఎలా? ప్రేమంటే తనేమిచ్చాడు అని లెక్క చూడడం కాదు, నేనేం చేయగలను అది చేయడం. అందుకే సలీం ఆనందంలోనే నా సంతోషాన్ని వెతుక్కున్నాను. మనసులో ఉన్నదాన్ని బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నావు. వాడి మైకుల నుంచి బయటికి రా, నిజమేంటో తెలుస్తుంది. ఎవరు? ఏయ్ పానీ లేకియా, జల్దీ. అబ్బోలో, నన్ను గుర్తుపట్టలేదా? మీరు? నేనే రజియా మొగుణ్ణి, యాదాయా. గుర్తొచ్చారు. దేకో లడ్కీ, నీ భాషలో చెప్పాలంటే పచ్చిగా ఉంటుంది, నా భాషలో చెప్పాలంటే నిజం ఉంటుంది. మొగుణ్ణి మోగాలతో తన్ని, ఉంచుకున్నోడితో లేచొచ్చావు. అంతవరకు బహుత్ అచ్చాహే. ఉంచుకున్నాడు ఏ దేశమో వెళ్ళిపోయాడు, ఇప్పుడు నా సాలాగాన్ని పెట్టుకున్నా. ఎంత నీతిగల పతివ్రతవే నువ్వు. దేకో, నీకు నెలకింత పడేస్తా. ఆ చెమడాలు అమ్ముకునేవాడితో, ఆ మటన్ కొట్టేవాడితో నీకెందుకే? మీరు అసాత్ కుసీసావు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరిగానే సమజ్ చేసుకున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ప్రేమ గురించి చెప్పినా మీకు అర్థం కాదు, దయచేసి ఇంటికి వెళ్ళండి. ప్రేమ పచ్చడికాయ, కామంతో కొట్టుకునేదానివి. నీకు ప్రేమేంతే ప్రేమంట? ఇప్పటి వరకు రజయ భర్తని గౌరవ ఇచ్చాను, మాట్లాడొద్దు, ఇక వెళ్ళండి. చెడిపోయిందానివి, నిన్ను చెడగొట్టడం పెద్ద కష్టమేమి కదే. రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తాను, నాకు కావలసిన నాకివ్వు, నీకేం కావాలో అది ఇస్తాను. చాలా ప్రేమంట ప్రేమ. ఏమైంది, ఎందుకలా ఉన్నావు? నిన్నే అడిగేది. చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. ఎవరు? చెడిపోయావు, ఇంతకు మించి ఇంకేం చెడిపోతావు అన్నాడు. ఇంకా నాకేం చెప్పొద్దు, ఫోన్కి బాల్. రజియ భర్త మీ బావ.
ఈ కుర్రాడెవరు? సమీర్ సలీం స్నేహితుడు. వాడెక్కడ? లేడు, వెళ్ళిపోయాడు. నేను ఆ రోజే చెప్పాను, గాలిన కొడుకులను నమ్మి బంగారం లాంటి భవిష్యత్తు బూడిద పాలు చేసుకుంటున్నావని. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ భర్త నిన్ను ఏలుకుంటానంటున్నాడు. సలీం నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఇక్కడ వీడేంటి? నాకు తోడుగా ఉంటున్నాడు, నేనంటే ప్రాణం, నన్ను బాగా చూసుకుంటున్నాడు. చాలా బాగుంది. నీకు వాడంటే పిచ్చి, వీడికి నువ్వంటే పిచ్చి, ముగ్గురు పిచ్చి వాళ్ళ మధ్యన పిచ్చి ప్రేమ. ఏదో ఒక రోజున రోడ్డును పడతావు. బోరుని ఏడ్చినా నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. నిన్ను ఇన్ని మాటలు అంటుంటే వినలేకపోతున్నానండి. ప్రతి వారి మాట గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న ప్రతిసారి మౌనంగా సమాధానం చెప్తున్నానంటే దానికి కారణం సలీం. గుండెకు తగిలిన గాయాన్ని, తీయని బాధని అనుభవిస్తున్న ప్రతిసారి సలీం కనిపిస్తున్నాడు. అతను నా మీద చూపించిన ప్రేమ కనిపిస్తుంది. నీకు కథ చెప్తాను, వింటావా? నిన్నే అడిగేది. నేను గడిపిన క్షణాలు ఆ పురాణ ఇంట్లో, ఇట్లాంటి ఈ సాయంత్రపు వేళలో, ఈ లాంత్ర వెలుతురులో, నీలపు ఆకాశం కింద సలీం ఒక్క నిమిషం తీరుబడిగా తోచకుండా కూర్చొనిచ్చేవాడా? ఇలాంటి ఆనందం మనస్సునంత హరించి వేస్తుంటే
పడునా. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? చెప్తే నీకు కోపం వస్తుంది. సలీం గురించేనా? అవును. సలీం లేకుండా ఉండలేను. బచ్చో నాన్నా, చుచ్చు, నిద్ర వచ్చట్లేదా? ఓ చెలు. ఏ రుకో, ఏ బజార్ మే గిన్నె వాళ్ళంకో, ఇంటికి పట్టుకొస్తే ఏ సాని కొంపానాయి సత్రము నాయి. చాయ్ పియనా? ఏక్ బాత్ బి బాత్ కనా నాకు. పోయి ఎన్ని మేకలు కోసారో, ఎన్ని గొర్రెలు కోసారో లెక్క పెట్టుకోండి, పోండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఎవరైనా ఉన్నారో ఒక్కొక్క దాన్ని నరుకుతా. తు మావు ఆయన అట్లాగే అంటారు. ఆవు ఏమైంది? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? సలీం మీద ప్రేమను చంపుకోలేనండి, మరణించినా మర్చిపోయేది కాదు. ఆవేశంలో ఆ రోజు నిర్ణయం తీసుకోలేకపోయాను. ఇప్పుడు బ్రతుకు దుర్భరమైతే ఏ ఏటలోనో మునిగిన బాధను అంతం చేసుకోగలను. అదే బిడ్డ బయటపడ్డ తర్వాత అయితే ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉందండి. ఏక్ బార్ సోచో. నీలా అమ్మతనాన్ని ఆనందించాలని ఆశగానే ఉంది, కానీ ఎట్లా పెంచను? వాడికి తండ్రి ఎవరు అంటే ఏమని చెప్పను? ప్రేమను బతికించుకోవడం కోసం కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని బలి తీసుకుంటున్న పాపాత్మురాల్ని, నాకు వేరే దారి లేదు. సరే, డాక్టర్తో మాట్లాడతాను. Thank you.
సలీంకి రమ్మని కబురు పంపాను. ఎక్కడో గుజరాత్లో రాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాడంట. ఎందుకు విచారంగా ఉన్నావు? ఇదంతా చేసింది సలీం రావాలనే కదా. సలీం నేను సంతోషంగా ఉంటే చూడాలనిపించే సమీర్ మనస్తత్వానికి, తను నాకు చేస్తున్న సహాయానికి దేవుడికి రెండు చేతులెత్తి మొక్కాలనిపించింది. ఒక మంచి స్నేహాన్ని పరిచయం చేసినందుకు సలీంకి కూడా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. నువ్వు రోజు ఎందుకు వస్తున్నావో నేను అందుకే వచ్చా. తూజా, పడేమని చేశాడా? కాళ్ళు పట్టుకుని బతిమిలాడాను, ఒప్పుకోకపోతే కోస్తా అన్నాడు. వాడు మనిషి కాదు సమీర్, మృగం, మానవ మృగం. శిశులు పడిచేస్తావా అంటరా? శిశులు ఏం చేసిందిరా? నువ్వు బతకూడదురా. क्या हुआ समीर? क्या हुआ समीर? चंपेसना पा, ఆ రాక్షసుని చంపేశాను. కిస్కో రే, చాలా సంవత్సరాల నుంచి నరకం చూస్తున్నావుగా, వాడే. నువ్వు చెప్పేది సుశీలను పాడు చేశాడక్క, వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతం చేశాడక్క. పాపం సుశీల ఏం చేసిందక్క? తను ఇష్టపడే వాడితో వచ్చేసింది, అదేమైనా తప్ప? నేను చేసింది తప్పైతే నువ్వు ఎలాంటి శిక్ష విధించిన నేను భరిస్తానక్క. లేదు, తప్పు కాదురా, నువ్వు సరైన పని చేశావు. ఏదో ఒకరోజు వాడు కుక్క చావు చేస్తాడనుకున్నా, కానీ ఇలా నీ చేతిలో కత్తిపోటుకు బలవుతాడు అనుకోలేదు. సుశీలని చూడక్క, నా భర్త చేసిన తప్పుకు నన్ను క్షమించమని అడగడానికి నాకు సిగ్గుగా ఉందమ్మా. 7 సంవత్సరాలు వాడితో కాపురం చేయలేక 7 ఊసలు ఎక్కడ లెక్క పెట్టాలో అని చాలా భయమేసేది. నరకం చూశాను, కట్టుకున్నాను కాబట్టి వేరే దారి లేక వాడితో కష్టాలని భరించాను. నా ముందే ఇంటికి తీసుకొచ్చి అసహ్యంగా ప్రవర్తించేవాడమ్మా. ఆప చాలాసార్లు చనిపోవాలనుకుంది, నేనే ఎన్నోసార్లు ధైర్యం చెప్పాను. ప్రతి ఆడదానికి చెప్పుకోలేని కథ ఉంటుందని, ఆ కథలో కాజా లాంటి వాళ్ళు, శ్రీధర్ లాంటి వాళ్ళు చీడపురుగుల్లా ఉంటారని తెలుస్తోంది. రేపు సలీం వస్తున్నాడు, మనం ఇంత స్నేహంగా ఉండడం చూస్తే. కామంతో నిండిన ప్రేమలో దాపరికాలు ఉంటాయేమో, కానీ స్నేహంతో నిండిన సవాసంలో దాపరికాలు ఉండవు. సాయిబుల సంగతి మీకు తెలీదు,
నేను రాకుండా ఉంటేనే బాగుంటుంది. సమీర్, మన స్నేహాన్ని వదిలేస్తావా? బహుత్ అచ్చే సుశీల, మునుపుడి కంటే చాలా అందంగా ఉన్నావు. నీకు ఈ కళ్ళల్లో కొత్త కాంతి వెలుగుతుంది. సమీర్ వాళ్ళ బావును చంపేశాడు. ఆ కాజాగాడు బద్మాష్ గాడు, వాడు చావడమే మంచిది. అయినా ఎందుకు చేశాడు? నాకోసం. ఏమి అయింది ఆ రోజు? సొంత సాలేగానే కత్తితో కసితీర పొడిచి చంపాడు. నమ్మకమైనడు కాబట్టే నీకు క్షేమంగా చూసుకుంటాడని నీకు దగ్గర వదిలి వెళ్ళిపోయాను. నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళి మనిద్దరి పాపాన్ని తీయించాడు. మంచి మనసు కలవాడు, నమ్మితే ప్రాణమిస్తాడు. టీకే టీకే, ఊరికే ఏమీ చేయలేదు. వాడికి కొంత డబ్బిచ్చాను, అందుకే చూసుకున్నాడు. డబ్బు కోసం సమీర్ ఇదంతా చేశాడంటే నేను నమ్మలేదు. నేను తన కోసం చేసిన త్యాగం సంగతి ఎత్తే నన్ను మెచ్చుకుంటాడేమో అనుకున్నా. ఒకటి రెండు సార్లు ఎత్తినా తను వినదలుచుకోలేదు. సలీం ఇన్ని రోజులు ఎక్కడున్నది, ఏం చేసింది నాకు చెప్పలేదు. నేనేం చేస్తున్నది అడగలేదు. సమీర్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏ సబ్ ఆఖరి హేనా? ఏమిటా మాట? ఏమీ ఆఖరు కాదు. మన స్నేహానికి ఇక్కడ చోట్లేదు అనిపిస్తుంది. ఉంది, ఎప్పటికీ పోవడానికి వీల్లేకుండా ఉంది. క్యా సమీర్, కబాయా? ధరలు మండిపోతున్నాయి. ఆ కోమిడి బసవయ్య ఉన్నాడే, ఒక్క రూపాయి అప్పు ఇవ్వనన్నాడు. వాడిని బతిలాడి తీసుకొచ్చాను. ఏమిటి, ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? అచ్చా సుశీల, ఈ రాత్రికి మచ్చి కప్పుల్స్ కరో. అరే తెరపే మేరకు గుస్సానయ్యే. అరే మస్తాన్, సోది ఆపు. నాకు ఎందుకు రమ్మన్నావు అది చెప్పు. గుస్సా పడినకో సలీం, నేను చెప్పేది ఇంటే తట్టుకోగలవా అని సోచేస్తున్నా. ఏ బోలో, నువ్వు ఎప్పుడైనా సుశీలకి నేను వెళ్ళిన తర్వాత ఏం చేశావు అని అడిగినావా? నాకు అడగాలనిపించలేదు. జాకే పూచ్లేనా మాలూమ్ హోతా పూచ్. అరే ఆ సమీర్ గారితోని రాత్రి పగలు తిరిగింది. రోజు ఇద్దరు చెరువు పక్కలు చెక్కల్ పక్కల్ చెక్కల్ పక్కలు చేస్తున్నాయి. ఏయ్ సమీర్, అలా బావని ఎందుకు చంపిండనుకుంటున్నాయి? సుశీల కోసం ఇద్దరు మిల్కే షాదీ చేసుకుని లేచిపోవాలనుకున్నాయి. నాకు తెలిసి సుశీల తప్పున్నాయే, తప్పంతా సమీర్ గారిది. హే, నేను చెప్పిన దానికి అనుమానం ఉంటే ఇప్పుడు జాకే దేకో, ఇద్దరి చెక్కలు పక్కలు తెలిసిపోతాయి. దేకో దేకో. అరే మస్తాన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. నువ్వు చెప్పిన దాంట్లో గల్తీ ఉందా సలా మార్దాలతో? అతని దగ్గర రహస్యం ఎందుకు? వృధాగా అనుమానం కలిగించి ఏం లాభం? అనుమానం కైకో,
సమీర్తో వెళ్ళానను. ఏ కానీ రహస్యంగా, అతను వినకుండా, అతను చూడకుండా. మరి నాతో మాట్లాడవా? అతనుంటే ఏం, ఉండకపోతేనేం? సమీర్, నీతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఎందుకు తప్పు చేసిన వాడి వల్లే అట్లా ఉంటావు? మాట్లాడు, ఇంటికి రా, స్నేహంగా ఉండు, ఇద్దరితో సఖ్యంగా ఉండు. సలీం నీ కొత్తవాడా? నాకన్నా ముందు అతనే కదా స్నేహం. నువ్వు బాధపడద్దు, రేపటి నుంచి నేనే వస్తాను. అరే మస్తాన్ లేలో, నాకు ఈ సుశీలను తాకినోడు బతకూడదు. సుశీలకు నేను తప్ప ఇంకొకడు ఉండకూడదు. సాబు పర్వాలా కాక్రియా, జావో ఆ సమీర్ గారిని తీసుకురా. నీకు ఎంత పైసా కావాలో మై చేతు జావ్. వా వా వా, సౌలానే కి బాత్ జావ్. చోటు అక్కడ తిరుగు నాన్న. ఏ రజియా, సమీర్ నయ్యే క్యా, కహా గయే వో? కానా కాతీ హే, ఎందుకు? కొంచెం కామ్ పడింది. మస్తాన్ భాయ్ ఆరూమ్. అచ్చా, టైం కు కానా కారే. జల్దీ జల్దీ ధోలో మియా, జానా హై. ఆపా, దుకాన్ కే జాకే తుమ్. అచ్చా, ఆలస్యం అవ్వచ్చు, తూ కాకే సోజా. ఠీక్ హై. మస్తాన్ భాయ్ చలెంగే. చలో, నీది మంచి కోరి చెప్తున్నాయి. నువ్వు సుశీల కలిసి మెలిసి తిరగటం, నువ్వు సుశీలకి ఇష్టపడటం, సుశీల కోసమే మీ బావకి చంపినవని సలీంకు మాలూం హోగయా. దేఖ్ సమీర్, నేను ఎందుకు చెప్తున్నానో సమజ్ చేసుకో. సలీం గానికి నీ మీద ఎలాంటి ప్రేమ అభిమానం నయ్యే. నువ్వు సుశీలకు చేసిన సహాయం బుల్జాకే నీ మీద పగ పెంచుకున్నాడు. మరేం చేయాలనుకుంటున్నాడు? సుశీల నిన్ను మర్చిపోవడానికి గుజరాత్కు తీసుకెళ్ళి సామీజీ దగ్గర పసర్ మింగించడానికి రేపే ప్రయాణం గడుతున్నాయి. సుశీల మేరకు బుల్గేతో నేను ఉండలేను. అందుకు నేను ఒక సలహా చెప్తాను. కేరళలో నాకు తెలిసిన దోస్తు ఉన్నాయి, వానికి చెప్తాం. తుమ్ దోనో 10 రోజులు అక్కడ ఉండండి. ఈలోపు సలీం గానికి కోపం చల్లబడతాయి. ఆడు తీసుకెళ్లేలోపు నువ్వు సుశీల ఊరొదిలి వెళ్ళిపోవాలి. మరి సుశీల దగ్గరికి వెళ్ళి రెడీ అవ్వమని చెప్పనా? ఇంకా పిల్ల చేష్టలు మానాలే నా లాయ. సలీం గాడు ఈ దినం అంతా సుశీలతోనే ఉంటాయి, 1 మినిట్ కూడా వదిలిపెట్టాయి. ఎట్లా కలుసుకుంటావు? ఫిర్ కైసే? ఇసిలియే మై ఎక్ మషూరా బతాతం. అరే మేరా భీ ఎక్ బార్ బాత్ సునో. నాకెలాగో సుశీల తెలుసు కాబట్టి నేను జరిగిందంతా సుశీలకి చెప్పి తీసుకొచ్చే మార్గం నేను చేస్తా. తూ రెడీ హోకే శామ్ కో 4 బజే చెరువుగట్టు దగ్గర రెడీగా ఉండు. మేరా గాడీపే మీ ఇద్దరికి కేరళ బస్ ఎక్కిచ్చే మార్గం చేస్తాయి. క్యా మస్తాన్, బహుత్ శుక్రియా భాయ్. శామ్ 4 బజే పోలేరమ్మా చెరువు యాదేనా? సలీం, శామ్ 4 బజే పోలేరమ్మ చెరువు దగ్గరికి సమీర్ ఆతా హై.
నన్నేం చేద్దు భయ్యా. నీకు ఈ వేషాలు నాకు తెలియనుకుంటున్నావురా? తన స్నేహితురాలు భయ్యా. ఈ కళ్ళతో చూసాను రా. నువ్వు చూసింది తప్పయ్యా. మేరీ ఎవరత్నే కోరుకుంటావురా సాలే? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నా భయ్యా. తన్న స్నేహితురాలు భయ్యా. కసంసు నన్ను నమ్ము భయ్యా. నిజంగా తన్న స్నేహితురాలు భయ్యా. సమీర్ ఈ రోజు నా చేతుల్లో అయిపోయావురా. నన్నేం చేయదు భయ్యా. నన్ను చంపదు భయ్యా. నన్నేం చేయదు భయ్యా. నన్నే మోసం చేస్తావురా. నన్నే మోసం చేస్తావా రే? నేను చూసినట్టు చూసిరా, కళ్ళేసిరా, నేను తట్టుకోలేదురా, నేను తట్టుకోలేదు రే. తలంటి నా ప్రాణంరా, నా ప్రాణం. నిన్నే కాదు ఎవరైనా చెప్పేస్తాడు, ఎవరైనా చెప్పేస్తాడు రా. చాలు రే, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూశానురా. ఇప్పుడు దొరికావురా. పదరా స్టేషన్కి రా. లే పదా. సుశీల ఉత్తరం ఇక్కడ సమీర్. వా పడా హై. దేకో దేకో సమీర్, సమీర్, సమీర్. జరిగింది సలీమ్నే మార్దియా. నువ్వు చెప్పేది సచ్. లేదు, సలీం చేయడు. నేను నమ్మలేను. నిజం చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా ఇది అబద్ధం నహి హే. నిజం హే నిజం. ఈ నిజం సలీం చేశాడంటే నిజ వెనుక దాగి ఉన్న అబద్ధం ఎంత ఘోరమైందో తెలుసుకోవాలి. తెరకు బతానా హై, తేరే ఆంఖోం సే దేఖో. చలో మేరే సాత్ పోలీస్ స్టేషన్ కో ఆవో. ఉత్తరో నిజం కాకూడదు, అబద్ధం అవ్వాలి. నువ్వు ఇలాంటి పని చేయవని నాకు తెలుసు. ఇది నిజమా? సచ్, నువ్వు విన్నది నిజమే, నువ్వు చూసింది నిజమే, నేను చెప్పేది నిజమే. ఎందుకు చేశావు? నీకీ కోసం. నువ్వు నేను సంతోషంగా ఉండడం కోసం. సమీర్ లేకుండా ఎలా సంతోషంగా ఉంటాననుకున్నావు? నువ్వు నా మీద చూపించే ప్రేమ
ప్రాణమిచ్చే స్నేహితుడి ప్రాణాలు తీస్తుందని తెలిస్తే నువ్వు పరిచయం చేసిన సమీర్తో స్నేహం చేసేదాన్ని కాదు. నువ్వు చేసిన పనికి నీతో మాట్లాడాలనిపించడం లేదు. ఇదంతా జరిగింది ప్రేమ కోసమా, కామం కోసమా? ఇద్దరు కలిసి ఒకే శరీరాన్ని పంచుకోలేక కామం కోసం క్రూరంగా కొట్లాడుకుని ఒకడు కన్ను మూశాడు, ఇంకొకడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకో. నీ వల్ల ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు పోయాయి. ప్రేమ కోసం వెతుకులాట ఆపితే ఇకనైనా మంచిది. మీలాంటి వారికి నాలాంటి దాన్ని చూసినప్పుడు, సలీం కోసం నేను పడే తపన చూస్తే అందులో మీకు కామం మాత్రమే కనిపిస్తుంది. కొందరికి మాత్రం దాని వెనకాల స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. నాలోకి వచ్చి చూడండి, అందులో మీకు ప్రేమ తప్ప ఏమీ కనపడదు. వాడికి శిక్ష పడితే 14 సంవత్సరాల వరకు బయటకు రాడు. ఎలా ఉంటావు? బయటకు రాలేడని భయపడుతూ కూర్చోలేను. నా ప్రయత్నం నేను చేసి సలీంని బయటకు తీసుకొచ్చుకుంటాను. అల్లాహ్ హాఫిజ్. చలో హో గయా నా సబ్ బతా దియా ఔర్ క్యా హై. నా దగ్గర ఉన్నవి 50,000 మాత్రమే. కేసు కొంచెం టిపికల్, మర్డర్ అటెంప్ట్ కొంచెం కష్టమే. ప్రస్తుతం నా దగ్గర ఉన్నది అంతే సార్. చివరిగా ఉన్నది నేనే సార్. నేను తప్ప ఇంకేమీ లేదు సార్. అతను నీకేమవుతాడు? నడి సముద్రంలో మునిగిపోతున్న నావను ఒడ్డుకు చేర్చాడు. మామూలాగా మురిపంగా చూసుకున్నాడు. నాన్నలాగా నడక నేర్పించాడు. అమ్మలాగా అలనా పాలనా చూశాడు. అతను నా సర్వస్వం సార్. నేను చాలా మందిని చూస్తుంటానమ్మా, ఫస్ట్ టైం నీలాంటి దాన్ని చూస్తున్నాను. నేను తప్ప అన్నావు చూసావా? అతన్ని నీలో ఎంత దాచుకున్నావో అర్థమైందమ్మా. సరే, ట్రై చేస్తాను. సరేనమ్మా. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట సరైన ఆధారాలు లేనందువలన సలీం అనే ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడం అయినది.
నీకోసం తన మానాన్ని అర్పించుకోవడానికి నా ముందుకొచ్చి నిలబడింది. నా సర్వీసులో చాలామంది ఆడవాళ్లను చూశాను. ఫస్ట్ టైం ప్రేమ కోసం పరితపించే ఆడదాన్ని చూశాను. గొప్ప మనసు గలది. అది ఎలాంటిదంటే, ఇష్టపడేవాడి కోసం ప్రాణమిచ్చే మనసు. ఆమె మాటలు, నడవడిక, నిజాయితీ చూస్తుంటే ఆమె ముందు నిలబడే అర్హత కూడా లేదనుకుంటున్నాను. ఆమె హృదయాన్ని తాకే అర్హత కోల్పోయావు నువ్వు. తను నిన్ను ప్రేమించే ప్రేమ ముందు నువ్వు ఏం చేసినా అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక్కసారి ఆమె గుండె లోతుల్లోకి వెళ్ళి చూడు. ప్రేమతో ఎంత బరువెక్కి ఉందో తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా సమీర్తో ఆమెకు శారీరక సంబంధం లేదు, స్నేహ సంబంధం మాత్రమే ఉంది. లేకపోతే తను నీకోసం గర్భం తీయించుకునేంత పని చేయదు. షీఈస్ మోర్ ఎమోషనల్ పర్సన్. గురువారెడ్డి కార్తి, ఆకలిస్తుంది సుశీల. ప్రేమంటే దండయాత్ర కాదు, ప్రేమికుని చంపి ప్రేమను దక్కించుకోవడానికి. చంపుకోవడానికో చావడానికో నీతో రాలేదు. ఒక జన్మంతా గుర్తుండిపోయి ప్రేమను అనుభవించడానికి వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిన తర్వాత సమీర్ నీ ఎంత ప్రేమగా చూసుకున్నాడు. మన ఇద్దరి పాపాన్ని తీయించడానికి చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచించాడు. నువ్వు మళ్ళీ నాతో ఉంటే చూడాలని ఎంతో తపన పడ్డాడు. అలాంటి వాణ్ణి చంపేసింది. తన వయసులో కలిగిన కోరికకు నన్ను ముట్టుకున్నా. మరుసటి రోజు తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించమని అడిగాడు. నీ మనసులో లేని ఆలోచనలు కలగడానికి కారణం మస్తాన్. నిన్ను ఎందుకు ఇలా మార్చాడో, నీ చేత సమీర్ని ఎందుకు చంపించాడో వాడి దగ్గరే సమాధానం దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు సలీం? తప్పు చేశాను, సరిదిద్దుకోవటానికి వెళ్తున్నా. సలీం, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. ఇప్పటి వరకు చేసింది చాలు. నన్ను ఒంటరిదని చేసి వెళ్ళొద్దు. మస్తాన్, సమీర్ గడ్ నీకు ఏం ద్రోహం చేశాడ్రా? నాకు ఇచ్చేదంతో చంపించేశావు. బోలో నీ. బోల్రా, ఎందుకు చేశావు? అంత అవసరం ఏమొచ్చింది? బోల్రే, బోలో. బోల్రా చెప్పు, బోలో, ఎందుకు చేశావురా? మై బోల్తాం, ఏక్ మినిట్. బోలో, రే సాలే మస్తాన్గా ఆగుడి, రుకోలే. రే సాలే, ఈరోజు అయిపోయావురా నా చేతుల్లో. నిన్ను చంపేస్తాను.
జిందగీని ఖరాబ్ చేసేవరా, నా చెంత నా చెంత సమీర్ గారిని చంపించేవారా? సమీర్ గారిని ఏ కీ ద్రోహం చేశారా? నిన్ను దుబాయ్కి జాకే డబ్బులు సంపాదించి నా చెల్లెలకి షాదీ చేద్దామనుకున్నా. రే మస్తాన్, నీ డబ్బు కోసం నువ్వు బతకడం కోసం నా చేత సమీర్ గారిని చంపించేశావు కదరా. ఇసిలియే అందుకే ఆ ఎస్ఐ నువ్వు బతకూడదురా. సలీం విచారంగా ఉండడం చూసి ఏం జరిగిందని అడిగాను. చేసిన తప్పును సరిదిద్దుకుందామని మస్తాన్ని చంపేశానని చెప్పాడు. అతనిలో కోపాన్ని తగ్గించుకోమని వారించాను. ఆ రోజు నుంచి అన్నీ వదిలేస్తానని చెప్పాడు. ఆ క్షణంలో తన కళ్ళల్లో పశ్చాత్తాపం చూశాను. ఈ ఊరి వదిలి ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకుదామన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత ఓ రోజు సలీంని చంపేశారన్న వార్త తెలిసింది. నా గుండె ఆగిపోయినట్లు అనిపించింది. నమ్మలేదు. ఇదంతా జరగటానికి కారణం ఎవరో తెలుసుకోవాలి ముందా అమ్మా. తెలుసుకుని మాత్రం ఏం చేయగలను? సలీం తిరిగి రాడు కదా మావయ్య. దీనికంతటికి కారణమైన వాణ్ణి ఆ పైవాడు వదలడమ్మా, వదలడు. అలాంటివన్నీ భగవంతుడు కూడా ఏం చేయగలడు మావయ్య. దీనికంతటికి కారణం నీ భర్తమ్మా. అతనికి మనసులో ఒప్పింది మావయ్య. మంచివాడు అనుకున్నానమ్మా, ఇంత కిరాతకుడు అనుకోలేదు. బాగా చూసుకుంటాడు, బుద్ధిమంతుడు అనుకున్నాను. అసలు ఏం జరిగింది మావయ్య? నీ భర్త శ్రీధర్, యోగేశ్వరరావు బంధువులు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీ మీద కోపం పెంచుకున్నాడు. అతనిలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చాడు. బాబాయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకది కావాలి, లేదంటే నేను చచ్చిపోతాను బాబాయ్. నేను ఇక్కడ. ఓ రోజు నన్ను పిలిపించాడు. శంకర్రావు గారు, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? తల్లిదండ్రులు లేరని, ఇంత పడేస్తే తిని మూల కూర్చుంటుందని చేసుకున్నా.
పరితెగించి ఆ సాయిబుల్ కుర్రుడితో లేచిపోయింది. ఇదేనా మీరు దానికి నేర్పిన సంస్కారం? మీరేం చేస్తారో నాకు తెలీదు. మాట విందా? సరే సరే, లేదంటే మెడపట్టుకుని ఈడ్చుకురండి. పోండి. ఆ తర్వాత నేను నీ దగ్గరికి రావటం, నువ్వు రానడం, దానికి శ్రీధర్ పిచ్చివాడిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకింత నరకం చూపిన ఆడది నా భార్య కాదు. దాన్ని లేకుండా సీమాబాయ్. ఆవేశపడద్దురా, ఆలోచించి చెయ్యాలి. నీ మటన్ కొట్టు ఖాళీ చేయమన్నాడని జిలానిని నువ్వు హత్య చేసిన విషయం నాకు తెలియదనుకోకు. కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే జైలుకి వెళ్లాల్సిన తొలి ముద్దాయి నువ్వే. నన్ను ఏం చేయమంటారు సార్? కాజా వీక్నెస్ అడ్డం పెట్టుకుని నిన్ను చంపమని కాజాకు చెప్పాడు. అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుని చంపుదామని అనుకున్నాడు కాజా. నీ మీద ప్రేమతో కాజా చేసిన పనికి తట్టుకోలేక సమీర్ కాజాను చంపి ఆ తర్వాత సలీం రావడం, నీతో ఉండటం తెలుసుకుని ఒక్కడు కాదు ఇద్దరు, అది రంకుదా ఆడదా? శ్రీధర్ కూల్ కూల్. నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను, కానీ మన చేతుల్లో లేదే. ఉంది, నీ చేతుల్లోనే ఉంది, నువ్వే చేయగలవు. ఎలారా? ముంతాజ్ మామ మస్తాన్ని ఉపయోగించు. మస్తాన్ దుబాయ్ వెళ్లాలన్న డబ్బు అవసరం అవకాశంగా మార్చుకున్నాడు. సాహెబ్, సమీర్ గాడు సావాలి అంతే కదా. సమీర్ సలీంల మధ్య ప్రేమ పేరుతో విభేదాలు సృష్టించి ఒకరినొకరు చంపుకునేలా చేశాడు. పాపం సమీర్ బలైపోయాడు. సలీం చేసిన దారుణాన్ని చూసి నీకు అతనిపై అసహ్యం పుట్టి వదిలేస్తావేమోనని చూశాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. నువ్వు మళ్ళీ జైలు నుంచి విడిపించుకురావటం నచ్చలేదు. వాడు ఉండకూడదు బాబాయ్. శ్రీధర్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని నా చేతికి మట్టి అంటకుండా చేయాల్సినంత చేస్తున్నానరా. ఈసారి సలీం గాడి లేపేద్దాం. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్స్. ఎస్ఐ శ్రీధర్ ఆడిన చదరంగంలో కాజా, సమీర్, మస్తాన్, సలీం వాళ్ళంతా బలైపోయారు. సమాజానికి నన్ను భారీగా చూపించడం కోసం ఇంత మందిని చంపడానికి సిద్ధపడ్డ మగాడు వాడి మనిషే మామయ్య కాదు రాక్షసుడు. మావయ్య ప్రేమ కోసం పాకులాడాను, అలసిపోయాను. నేను దేనికోసమైతే వచ్చాను చివరికి అది దక్కకుండా పోయింది. ప్రేమ పగ ప్రతీకారం కోరుకుంటుందని తెలుసుకోలేకపోయాను మావయ్య. నాకు ప్రశాంతంగా ఉండాలనుంది, ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా బ్రతకాలనుంది. సమీర్ని దక్కించుకోలేకపోయాను, సలీంని దక్కించుకోలేకపోయాను, ఇంకెవరి కోసం బ్రతకాలి?
సలీంతో గడిపిన అన్ని రోజులు నా చుట్టూ బ్రతికే ఈ ప్రజలందరూ మనుషులేనా అనిపించింది. సలీం కనపడకుండా ఉంటే ఇంకా మా ఆయనతో కాపురం చేస్తూ ఉండేదాన్ని. నేను సలీంతో వెళ్ళింది తన కళ్ళల్లోని ఆరాధన చూసేందుకు. అతనితో మాట్లాడుతూ అతన్నే చూస్తూ బ్రతికే అదృష్టానికి వెళ్ళాను. సలీం కోసం నా బంధువులని, కాలాన్ని, సంసారాన్ని, సుఖాన్ని వదిలాను. ఇంత విశ్వాసం, ఇంత త్యాగం ఏమంటారో, లోకులంతా కామం అంటారు, నేను మాత్రం పవిత్ర ప్రేమ అంటాను. ఈశ్వరుడి సృష్టి రహస్యం కామం, ప్రేమ అంటే ద్వేషం అని అర్థం. నీకు లేదుగా? ఎందుకు? నువ్వు బ్యాడ్ గర్ల్ కదా. నేను బ్యాడ్ గర్ల్ కాదు అంకుల్, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అయితే టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి కదా, అవన్నీ నువ్వు చేయట్లేదు కదా, అందుకే బ్యాడ్ గర్ల్. అదేం కాదు అంకుల్, నా నిద్ర వస్తుంది కానీ నేను పడుకుంటే వాడొచ్చి నన్ను తీసుకెళ్లిపోతాడు అంకుల్. నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్లో ఎవరు చూసారనుకో పొత్తుమందిని మెడబెట్టి బయట తోచేస్తారా? అదే అంకుల్ చూడు, ఆ అంకుల్లా నువ్వు డిగ్నిఫైడ్ ఉన్నావు అనుకో, పొద్దున్నేసుకునేవి ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా.